మన దేశ జెండా మన దేశ గౌరవం. జెండా గురించి ముఖ్య విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనేటటువంటి ఒక ఉద్యమాన్ని 13 నుంచి 15 ఆగస్టు 2022 అంటే ఈ సంవత్సరం నిర్వహించాలని దేశవ్యాప్తంగా పిలుపిచ్చారు. ఈ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి ఈ ఉద్యమం ప్రతి ఇంటి దగ్గర మనని దేశంతో దేశ జెండాతోటి అనుసంధానాన్ని అవినాభావ సంబంధాన్ని దృఢపరుస్తుంది అని వారి అభిప్రాయం. నిజమే కదా? అయితే జెండా గురించి ఫ్లాగ్ కోడ్ అని ఒకటి ఉంటుందని చాలామందికి తెలియకపోవచ్చు. కనుక ఆ ఫ్లాగ్ కోడ్లోని కొన్ని ముఖ్య విశేషాలని, అలాగే జెండాని ఎగరేసిన తర్వాత దింపినప్పుడు భద్రపరిచేందుకు కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తెలుసుకోవటం అన్నది అత్యావశ్యకం. ఆ రెండు అంశాలని ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారతదేశ ప్రజల యొక్క ఆశలు ఆశయాలు సూచించేదే మన జెండా. మన గర్వానికి కారణము, మన అభిమానానికి, ప్రేమకి, గౌరవానికి, విశ్వాసపాత్రతకి అన్నిటికీ కూడా ఈ జెండా ఒక అద్భుతమైనటువంటి ప్రకటన. అయితే 1971 సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్స్ యాక్ట్ అని, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అని రెండు మనకి జెండాను గురించి తెలియజేసే విషయాలు. కనుక జెండాని ఎలా గౌరవించాలి, ఎలా దానికి గౌరవము తగ్గకుండా చూసుకోవాలనే అంశాలు ఇందులో చెప్పబడ్డాయి. అయితే 2021 నాడు ఈ ఫ్లాగ్ కోడ్ని చిన్న చిన్న మార్పులు చేశారు. అదేంటంటే పాలిస్టర్తో కానీ మిషన్ మీద తయారు చేసిన జెండాల్ని కూడా ఎగరేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇతపూర్వము కేవలము చేనేత వస్త్రముతో చేసిన జెండా మాత్రమే ఎగరేయాల్సిన అవసరం ఉండేది. కనుక ఇప్పుడు మిషన్ మీద తయారు చేసింది, అది గుడ్డదైనా పాలిస్టర్దైనా ఊలుదైనా ఖాదీదైనా కూడా ఎగరవేయవచ్చు. ఇక సామాన్య ప్రజానీకము కూడా, లేదా ప్రైవేటు సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ భారతీయ జెండాని అన్ని రోజులలోనూ ఎగరవేయవచ్చు. దానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుతూ ఎగరవేసుకోవాలి. ఇక 2002 ఫ్లాగ్ కోడ్లో చిన్న చిన్న మార్పుల్ని 19 జూలై 2022 ప్రభుత్వం చేసింది. ఎలా అంటే, ఈ జెండాని బహిరంగ ప్రదేశాల్లో కానీ ఇంటి మీద కానీ ప్రతి వ్యక్తి కూడా పగలు రాత్రి అని లేకుండా ఎగరవేసుకోవచ్చు. ఇంతకుముందు చీకటి పడే సమయానికి, అంటే సాయంకాలం అయిన తర్వాత జెండాన్ని అవనతం చేసి, దానికి మర్యాదగా అవనతం చేసి మరణీ పద్ధతి వేసుకునేవాళ్ళం. ఇప్పుడు 24 గంటలు జెండా ఉంచుకునే అవకాశం మనకి ఉంది. ఇక ఈ జెండా సైజ్ ఎట్లా ఉండాలి, దాని ఇదంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో 3:2 నిష్పత్తిలో ఉండేలాగా ఉండాలి. ఇక మన ఇళ్ల మీద ఎగరేసేటప్పుడు ఒక చక్కటి, ఎటువంటి ఇబ్బంది లేనటువంటి, స్పష్టముగా కనపడేటటువంటి, జాతీయ జెండాకి గౌరవానికి భంగము వాటిల్ల వంటి ప్రదేశంలో మాత్రమే దీనిని ఎగరేయాలి. చిరిగిపోయినది నలిగిపోయినది జెండాలు ఎగరేయకూడదు. ఇక ఒక జెండా ఎగిరేసేటటువంటి జెండా కర్రకి ఇతరమైనటువంటి ఏ జెండాలు కూడా ఉంచకూడదు. అలాగే వాహనాల మీద ప్రెసిడెంట్ గారు,
వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టరు, గవర్నర్లు ఇలాంటి నిర్దిష్టమైన వ్యక్తుల వాహనాల మీద మాత్రమే జెండా రెపరెపలాడాలి. తర్వాత మన భారతదేశ జెండా ఎగరేసిన తర్వాత ఇతర జెండా ఏదైనా ఎగరేస్తే అది దేశ జెండా కన్నా ఎత్తులో ఉండకూడదు. ఇలాంటి నియమాల్ని మనకి ఇందులో చెప్పారు. ఇంకా వివరాలు మనకి నేషనల్ ఆనర్స్ యాక్ట్ 1971 కానీ, ఫ్లాగ్ కోడ్ 2002లో కానీ మనం చూసుకోవచ్చు. ఇక జెండాని మడత పెట్టడం ఎలా అంటే, అవనతము చేసినప్పుడు మడత పెట్టేందుకు దానికి మర్యాదపూర్వకంగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా జెండాని ఇలా అడ్డంగా ఉంచాలి. తర్వాత కాషాయ వస్త్రాన్ని పట్టుకుని సన్నటి బ్యాండ్ కనపడేలాగా ఈ తెల్ల బ్యాండ్ వెనకకి మరవాలి. అలాగే ఆకుపచ్చ వైపు కూడా అలాగే మడుస్తే రెండవ బొమ్మలో చూపించిన విధంగా జెండా ఉంటుంది. ఇప్పుడు అశోక చక్రం మధ్యలో ఉండగా ఈ జెండా పొడుగుని సుమారుగా మూడు భాగాలుగా ఊహించుకుంటే కుడి భాగము, ఎడమ భాగము రెండూ కూడా మధ్య భాగానికి కిందకి వచ్చేలాగా మూడవ బొమ్మలో చూపించిన విధంగా అశోక చక్రము, ఆకుపచ్చ కాషాయం పట్టీలు కనపడేలాగా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టిన తర్వాత రెండు అరచేతుల మీద కానీ జాగ్రత్తగా పట్టుకుని శ్రద్ధగా తీసుకుని భద్రపరచాలి. ఇది ఈ విధంగా జెండాని మడత పెట్టి దానికి తగిన గౌరవముతో భద్రపరిచే విధానము. ఎందుకంటే ప్రతి వాళ్ళు జెండా ఎగరేస్తున్నాం కానీ తర్వాత తీసి దాచిపెట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పారేయటానికి వీల్లేదు, దాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కనుక మన భారతదేశ జెండా మన గౌరవానికి నిదర్శనము, మన భారత జాతి యొక్క గొప్పదనానికి చిహ్నము, దానికి తగిన గౌరవాన్ని మర్యాదని ఇచ్చి మనని మనము గౌరవించుకుందాము. జై హింద్.